Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో కొత్తగా ఇదేం కర్మ? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు కొత్త ప్రోగ్రామ్ను రెడీ చేశారు. ఇప్పటి వరకు బాధుడే బాధుడు కార్యక్రమం అయిపోగానే వెంటనే ఇదేం కర్మ అనే కార్యక్రమంతో తమ్ముళ్లంతా జనాల్లోకి వెళ్లాలట. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను జనాలకు వివరించడానికే తమ్ముళ్లంతా జనాల దగ్గరకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకనే ఈ కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వం పెంచేస్తున్న ఛార్జీలు, రాష్ట్రం అప్పుల ఊబులోకి కూరుకుపోవటం లాంటి అనేక అంశాలను తమ్ముళ్లు జనాలకు వివరించాలి. తమ్ముళ్లలో కొత్త కార్యక్రమంపై నిరాసక్తత పెరిగిపోవటం ఖాయం. ఎందుకంటే బాధుడే బాధుడు కార్యక్రమంలో పాల్గొనేందుకే చాలామంది నేతలు ఇష్టపడలేదు. తాను పిలిపించిన తమ్ముళ్ళు చాలామంది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని స్వయంగా చంద్రబాబే చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధుడే బాధుడు కార్యక్రమమే పూర్తిగా సక్సెస్ కాలేదు. అలాంటిది వెంటనే ఇదేం కర్మ అనే కార్యక్రమాన్ని టేకప్ చేయాలంటే తమ్ముళ్లకు ఇబ్బందే. చంద్రబాబు రూపొందించిన ఈ కార్యక్రమం 45 రోజులు జరగాలి అంటే నేతలు, కార్యకర్తలంతా 45 రోజుల పాటు జనాల్లోనే ఉండాలంటే చేయాల్సిన ఖర్చుల విషయంలోనే తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఖర్చులకు భయపడి ముఖ్యంగా తమ్ముళ్ళు నిరసన కార్యక్రమాలను టేకప్ చేయటం లేదు. ఈ కార్యక్రమాన్ని అయినా గట్టిగా చేయాలంటే ఒక రోజుకు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది ఏకంగా 45 రోజులు జనాల్లోనే ఉండాలంటే మామూలు విషయం కాదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేజీగా తీసుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ ఇదేం కర్మ ప్రారంభం అవుతుంది. అంటే కార్యక్రమాల పేరుతో వైసీపీ టీడీపీ నేతలు ఎదురు పడితే గొడవలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు మళ్ళీ టీడీపీ నేతలపై అధికార పార్టీ నేతల దౌర్జన్యమని చంద్రబాబు గోల చేయటం ఖాయం. చివరకు జరగబోయేది ఏమిటంటే కేసులు పడిన తర్వాత నేతలు, కార్యకర్తలు ఇదేం కర్మరా అని తలలు బాదుకోవటమే.